నార్ఫ్లాక్ కి డ్యూక్గా ఉన్న అతన్ని ఇన్ఛార్జ్గా చేస్తారు. ప్యాలెస్ లో ఉన్న లార్డ్ చాంబర్లిన్స్ ఆఫీస్ నుండి అన్ని ఆపరేషన్స్ ని చేస్తారు. క్వీన్ చనిపోయిన కొన్ని గంటల వ్యవధిలోనే పార్లమెంట్ లో ఉన్న రెండు హౌసెస్ ని పిలిచి కొన్ని మీటింగ్స్ ని కండక్ట్ చేస్తారు. న్యూస్ రిపోర్టర్స్ కి ప్యాలెస్ బయటే సపరేట్ ప్లేస్ ని కేటాయించి అక్కడ నుండే రికార్డింగ్స్ ని అలో చేస్తారు. వీళ్ళందరికీ కొన్ని అంగుళాలలా ఉండే బుక్ ఒకటి ఇస్తారు. దీనిలో ఏది ఎప్పుడు చేయాలి, ఏది చేయకూడదు, ఇలాంటివన్నిటిని కంప్లీట్గా డీటెయిల్డ్గా మెన్షన్ చేసి ఉంటుంది. రాబోయే కొన్ని రోజుల పాటు టీవీ ఛానల్స్లో ప్రోగ్రామ్స్ అన్నింటినీ రీస్కెడ్యూల్ చేస్తారు. క్వీన్ పై గౌరవంతో బీబీసీ ఛానల్లో కామెడీ అండ్ సెటైర్ ప్రోగ్రామ్స్ని నిలిపివేస్తారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు చూసిందంతా నేను క్వీన్ డెత్ తర్వాత జరగబోయే విషయాల గురించి చెప్పిన వీడియోలోవి. ఒకవేళ మీరు ఈ వీడియోనే కొత్తగా చూస్తుంటే ముందు ఆ ఫస్ట్ పార్ట్నే చూడండి. ఈ పైన కనిపించే కార్డ్ని క్లిక్ చేస్తే మిమ్మల్ని అక్కడికి రీడైరెక్ట్ చేస్తుంది. అది చూసిన తర్వాతే ఈ వీడియో ఫుల్ ఫ్లెజ్డ్గా అర్థమవుతుంది. మరి మిగిలిన వారందరికీ వెల్కమ్ బ్యాక్. సో ఇంకేం ఆలస్యం చేయకుండా లెట్స్ రోల్ ది ఇంట్రో. క్వీన్ సాయంత్రం 4 గంటల కన్నా ముందే చనిపోతే నేషనల్ థియేటర్ని క్లోజ్ చేస్తారు. టెస్ట్ మ్యాచ్లు లాంటివి జరుగుతుంటే వాటిని వెంటనే ఆపేస్తారు. మరి ఇదే కారణంగా మెర్లిన్ క్రికెట్ క్లబ్ ఆల్రెడీ ఇన్సూరెన్స్ కూడా చేసుకుంది. రగ్బీ మరియు హాకీ మ్యాచెస్ని కూడా నిలిపివేస్తారు. పెద్ద పెద్ద సిటీస్లో బిగ్ స్క్రీన్స్ని పెట్టి ఇక్కడ జరిగేదంతా టెలికాస్ట్ చేస్తారు. కంట్రీలోని ఫ్లాగ్స్ అన్నిటిని దించేస్తారు, అన్నిటిని బ్లాక్ కలర్లోకి చేంజ్ చేస్తారు. ఇంగ్లాండ్తో పాటు కొన్ని ఇతర నేషన్స్ కూడా 10 రోజుల పాటు సంతాప దినాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నారు. గెస్ట్లను ఇన్వైట్ చేయడానికి దాదాపు 10,000 టికెట్స్ని ప్రింటింగ్కి పంపిస్తారు. కానీ వీటిలో మొదటివి కొత్త కింగ్ని ప్రకటించే ఈవెంట్కి. 2 సింహాసనాలను మార్చి ఒకటే సింహాసనంగా చేస్తారు. ఈవినింగ్ టైంలో చార్ల్స్ దేశాధినేతగా ఫస్ట్ ప్రసంగం చేస్తారు. ఈ టైంలో క్వీన్ బాడీని థ్రోన్ రూమ్లో ఉంచేందుకు రెడీ చేస్తారు. ఇలా ప్రతిదాన్ని ముందే క్యాలిక్యులేట్ చేసి ప్లాన్ చేశారు. ఒకవేళ క్వీన్ కంట్రీలో ఇంకెక్కడో ఉన్నప్పుడు కానీ వేరే దేశంలో ఉన్నప్పుడు కానీ చనిపోతే ఏం జరుగుతుందని మీరు అనుకోవచ్చు. అప్పుడు రాయల్ ఎయిర్ ఫోర్స్లో 32 స్క్వాడ్రోన్లో ఉన్న ఒక రాయల్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ని ఫస్ట్ క్లాస్ కాఫిన్తో ఆ దేశానికి పంపిస్తారు. అదే ఆవిడ విన్స్టర్ క్యాసిల్లో కానీ శాండ్రింగ్హామ్ హౌస్లో కానీ ఉన్నప్పుడు చనిపోతే కార్ ద్వారా కాఫిన్ని బకింగ్హామ్ ప్యాలెస్కి తీసుకువస్తారు. క్వీన్ సంవత్సరంలో 3 నెలల పాటు స్కాట్లాండ్లో ఉంటారు. ఒకవేళ ఆవిడ అక్కడ ఉన్నప్పుడు మరణిస్తే అప్పుడు ప్రొసీజర్స్ వేరేగా ఉంటాయి. స్కాటిష్ రిచువల్స్ ప్రకారం వాళ్ళు చేయాల్సిందంతా చేసి వేవర్లీ స్టేషన్కి తీసుకువస్తారు. అక్కడ నుండి రాయల్ ట్రైన్లో లండన్కి తీసుకువస్తారు. మార్గం మధ్యలో ఉన్న రైల్వే స్టేషన్స్కి ప్రజలందరూ వచ్చి ఫ్లవర్స్ విసురుతూ నివాళులర్పిస్తూ ఉంటారు. వీళ్ళు విసిరిన ఫ్లవర్స్ని మిగిలిన వాటన్నిటిని ట్రాక్ మీద నుండి క్లీన్ చేయడానికి వెనుకే ఇంకొక ట్రైన్ కూడా కలిసే వస్తుంది. ఏ సినారియోలో చూసుకున్నా క్వీన్ బాడీని బకింగ్హామ్ ప్యాలెస్లో ఉన్న థ్రోన్ రూమ్కి తీసుకువస్తారు. క్వీన్ చనిపోయిన తర్వాత రోజు అంటే D+1 ఉదయం 11 గంటలకి ఫ్లాగ్లను తిరిగి ఎగరవేస్తారు. చార్ల్స్ని కింగ్గా ప్రకటిస్తారు. చార్ల్స్ పాలనలో ఫస్ట్ డ్యూటీగా స్కాట్లాండ్ చర్చ్ని కాపాడతానని ప్రమాణం చేస్తాడు. లైఫ్ గార్డ్స్లోని 3 మెట్లు దిగి ముందుకు వచ్చి ఫైరింగ్స్ చేస్తారు. 66 సంవత్సరాల్లో బ్రిటన్ మొదటిసారిగా కొత్త రాజును పొందబోతుంది. అలాగే ప్రపంచమంతా కూడా ఇది చూస్తుంది. కోల్పోయిన కీర్తిని బ్రిటన్ మరొకసారి చూపించడానికి ఉన్న సమయం ఇదే. ఫ్యాన్సీ కార్లు, బుల్లెట్ ప్రూఫ్ లిమోజిన్స్ రోడ్డు మీద ఎక్కడా కనిపించవు. వాటికి బదులుగా గుర్రాలు, క్యారేజ్లు, పెద్ద పెద్ద టోపీలు ధరించి పాతకాలపు వేషధారణలో అందరూ దర్శనమిస్తుంటారు. షేక్స్పియర్ డ్రామాల్లో క్యారెక్టర్స్ లాగా కొంతమంది చార్ల్స్ వన్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఈ న్యూస్ అంతా చదివి మళ్ళా వినిపిస్తారు. లండన్లోని హైడ్ పార్క్లో ఒక లైవ్ స్ట్రీమ్లో కింగ్ హోదాలో చార్ల్స్ ఫస్ట్ అఫీషియల్ స్పీచ్ని ఇస్తారు. క్వీన్ని గౌరవిస్తూ 41 గన్ సెల్యూట్ని ఫైర్ చేస్తారు. స్థానిక ఆచారాలకు కట్టుబడి కొత్త సార్వభౌమత్వాన్ని అనౌన్స్ చేయడానికి హై షెరీఫ్స్ టౌన్ హాల్ మెట్ల మీద నిలబడతారు. ప్రజలందరూ తమ తమ స్మార్ట్ ఫోన్స్తో ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటారు. రేడియో స్టేషన్స్లో జరిగింది కావచ్చు, సిటీస్లో వినిపిస్తున్న బెల్స్ కావచ్చు, ఇవన్నీ ప్రజలందరికీ కొత్తగా ఉంటాయి అవి చేసేవారితో సహా. ఇవన్నీ పూర్తి చేసుకుని కింగ్ చార్ల్స్ 4 రోజుల పాటు 4 నేషన్ టూర్ని స్టార్ట్ చేస్తారు. ఎక్కడికి ఫస్ట్గా వెళ్ళాలి అనే దాన్ని చార్ల్స్ ఇష్టానికే వదిలేశారు.
తల్లి జ్ఞాపకార్థం కొన్ని సేవా కార్యక్రమాలకు హాజరవుతారు. అలాగే ఆ దేశ పెద్దలను ఈ టూర్లో కలుసుకుంటారు. సో మోస్ట్ ప్రాబబుల్గా ముందు ఈడెన్బర్గ్ వెళ్ళి, అక్కడ నుండి బెల్ఫాస్ట్ వెళ్ళి, ఆ తర్వాత క్యాడ్రిఫ్ చేరుకుని ఫైనల్గా మళ్ళీ లండన్కి వచ్చేస్తారు. ఈ 4 డేస్ చార్ల్స్ పర్యటనలో ఉండగా న్యూస్ ఛానల్స్లో ఆల్రెడీ ఈ సిచ్యువేషన్ కోసమే రెడీ చేసి ఉంచుకున్న డాక్యుమెంటరీస్ని, ఇంకా క్వీన్ చేసిన సేవా కార్యక్రమాలు, ఇలా అన్నిటిని ప్లే చేస్తారు. క్వీన్ చనిపోయిన 4 డేస్ తర్వాత క్వీన్ బాడీని ప్యాలెస్ నుండి వెస్ట్ మినిస్టర్ హాల్కి ఒక పెద్ద మిలిటరీ పరేడ్తో ఊరేగించి తీసుకువెళ్తారు. ఈ ఊరేగింపుకి కొన్ని లక్షల మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సరిగ్గా వెస్ట్ మినిస్టర్ హాల్కి వచ్చినప్పుడు బిగ్ బెన్ మోగుతుంది. ఇలా వచ్చిన తర్వాత కింగ్ చార్ల్స్ క్వీన్కి ముందుగా నివాళులు అర్పించుకుంటారు. ఆ తర్వాత 4 రోజుల పాటు క్వీన్ బాడీని అక్కడే ఉంచుతారు. ఈ టైంలో రోజుకి 23 గంటల చొప్పున తమ ప్రియమైన రాణికి నివాళులు అర్పించుకోవటానికి పబ్లిక్కి ఛాన్స్ ఇస్తారు. ఇందుకు గాను 9 కిలోమీటర్ల పొడుగుండే క్యూని ఏర్పాటు చేస్తారు. దారి పొడుగుట క్యాంటీన్స్ని, పోర్టబుల్ టాయిలెట్స్ని ఉంచుతారు. 4 సోల్జర్స్ని క్వీన్ బాడీకి ఎప్పుడూ కాపలాగా ఉంచుతారు. ఈ 4లోకి సీనియర్ క్వీన్ కాళ్ళ వైపు నిలబడి ఉంటాడు. అండ్ అందరిలోకి జూనియర్ని తల దగ్గర ఉంచుతారు. మిగిలిన వారు సైడ్లో తిరుగుతుంటారు. ఈ 4 మొత్తం 20 నిమిషాలు క్వీన్ బాడీ దగ్గర కాపలాగా ఉంటారు. 20 నిమిషాల తర్వాత వచ్చే 4 ఆల్రెడీ అక్కడే రిజర్వ్లో వెనకే ఉంటారు. వీళ్ళు ఇలా వాకింగ్ మూమెంట్ని, కాఫీని తీసుకువచ్చే విధానాన్ని, దించే విధానాన్ని, ఇలా వీటన్నిటినీ హాల్కి దగ్గరలోనే ఎగ్జాక్ట్గా ఇలాగే ఉండే ఒక చోట ప్రాక్టీస్ చేస్తారు. ట్రెడిషన్ ప్రకారం క్వీన్ మనవళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ మధ్య మధ్యలో క్వీన్ బాడీకి కాపలాగా ఉంటారు. ఫ్యూనరల్ డేకి ముందు రోజు క్వీన్ కాఫిన్ మీద ఉన్న జ్యువెలరీని క్లీనింగ్కి తీసుకువెళ్తారు. అండ్ ఇంకా ఫైనల్గా నెక్స్ట్ డే కోసం ప్రిపరేషన్స్ని కంప్లీట్ చేస్తారు. ఆ నెక్స్ట్ డేని గ్రేట్ సారో డే అని చెప్పవచ్చు. ఆ రోజు కూడా స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే ఉంటుంది. బ్యాంకులన్నిటికి అఫీషియల్ హాలిడేని ప్రకటిస్తారు. షాప్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంటాయి. ప్రజలందరూ వాళ్ళ విండోస్కి క్వీన్ ఇమేజెస్ని వేలాడదీస్తారు. సరిగ్గా 9 గంటలకు బిగ్ బెన్ మోగుతుంది. తర్వాత దాన్ని లెదర్తో కప్పి ఉంచుతారు. ఈ కారణంగా అది రోజంతా చాలా నెమ్మదిగా వినిపిస్తుంది. 1760 తర్వాత ఎవరి ఫ్యూనరల్ వెస్ట్ మినిస్టర్ యాబేలో జరగలేదు. కానీ ఇప్పుడు క్వీన్ ఫ్యూనరల్ అక్కడే జరుగుతుంది. అందుకని క్వీన్ బాడీని ఎగ్జాక్ట్గా 11 o'clockకి వెస్ట్ మినిస్టర్ యాబేకి తీసుకువెళతారు. ఇక్కడ దాదాపు 2000 మంది రాయల్ డిగ్నటరీస్ ఫ్యూనరల్ని యాబేలో కూర్చుని లైవ్లో చూస్తారు. మీడియాకి రాయల్ డిగ్నటరీస్ ఫేసెస్ని చూపించకుండా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఫ్యూనరల్ జరిగేటప్పుడు ట్రామ్స్ అండ్ బస్సెస్ ఆగిపోతాయి. రైల్వే స్టేషన్స్లో అనౌన్స్మెంట్స్ అన్నీ ఆగిపోతాయి. రాయల్ ఎయిర్ఫోర్స్ ఫ్లైట్స్ అన్నింటినీ ల్యాండ్ చేసి ఉంచుతారు. కంట్రీ అంతా సైలెంట్ అయిపోతుంది. టైం ఆగిపోయింది అన్నట్టు కనిపిస్తుంది. ఇన్నిటి మధ్య ఫ్యూనరల్ని రిచువల్స్ ప్రకారం ఆర్చ్ బిషప్ కంప్లీట్ చేస్తాడు. ఆ తర్వాత కాఫిన్ని ఒక గ్రీన్ గన్ క్యారియర్ మీద ఉంచి హైడ్ పార్క్ నుండి విన్స్టర్ క్యాజిల్ వరకు రాయల్ నేవీలో ఉండే 138 జూనియర్ సెయిలర్స్ కలిపి రోడ్డు మార్గంలో లాక్కెళతారు. హైడ్ పార్క్ నుండి విన్స్టర్ క్యాజిల్ దాదాపు 37 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. క్వీన్ బాడీ లాక కోసం ఫ్యామిలీలోని అందరూ క్యాజిల్ లోపల గ్రాస్లో నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత కాఫీని లోపలికి తీసుకువెళ్తారు. గేట్లన్నీ క్లోజ్ చేస్తారు. కెమెరాస్ అన్నీ బ్రాడ్కాస్టింగ్ ఆపేస్తాయి. సెయింట్ జార్జ్ చాపెల్లో క్వీన్ ఎలిజబెత్ తన తండ్రి సమాధి పక్కనే శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటుంది. ఇలా క్వీన్ చనిపోయిన 1 సంవత్సరంలోపు కంట్రీలో ఉన్న కరెన్సీ మొత్తాన్ని క్వీన్ ఇమేజ్ని తీసేసి కింగ్ ఇమేజ్ వేసి రీప్రింట్ చేస్తారు. స్టాంప్స్ మీద నుండి, పోలీస్ అండ్ మిలిటరీ డ్రెస్సెస్ మీద నుండి క్వీన్ ఇమేజ్ని తొలగించి కింగ్ ఇమేజ్ని వేస్తారు. పాస్పోర్ట్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇలా అన్నిటినీ చేంజ్ చేస్తారు. నేషనల్ యాంథమ్ని గాడ్ సేవ్ ద కింగ్ అని చేంజ్ చేస్తారు. ఇలా క్వీన్ ఫ్యూనరల్కి అయిన ఖర్చులు, కొత్తగా కింగ్ పట్టాభిషేకం, ఇలా అన్నిటినీ చేయించేయటం, ఇవన్నీ కలిసి యునైటెడ్ కింగ్డమ్కి 2000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకరోజు మనందరం ఈ దృశ్యాన్ని చూడక తప్పదు. అప్పుడు మనకు ఎగ్జాక్ట్గా ఎంత ఖర్చు అయిందన్న విషయం తెలుస్తుంది. ఆపరేషన్ లండన్ బ్రిడ్జ్ ఫ్యూచర్లో ఎగ్జిక్యూట్ కాబోతుంది. నిస్సందేహంగా మన జీవితకాలపు అతిపెద్ద అంత్యక్రియను ప్రపంచమంతా వీక్షించబోతుంది. ఇది 1 యుగానికి ముగింపు కాబోతుంది.